బాల్య లీలలు. స్వజనులతో గడిపిన ఈ చిన్నతనం చాలా తీపి గుర్తులతో నిండి ఉన్నది. అప్పుడప్పుడు ఈ సంఘటనలలో అలౌకితత్వము తొంగిచూసేది. భగవతి తన తల్లికే కాక అన్నదమ్ములందరికీ చాలా ముద్దు. అతి సామాన్యమైన రూపము, రంగు ఉన్నప్పటికీ ఆమెలో ఒక దైవత్వంతో కూడిన ఆకర్షణ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, మిత్రులు ఈ దైవీ ఆకర్షణకు లోనయ్యేవారు. ఆమె వీరందరికీ అతి ప్రియమైన లాలి. వ్రజక్షేత్రంలో ఈ శబ్దము అత్యంత ప్రేమాస్పదమైన చిన్నపిల్లలకి వినియోగించేవారు. భగవతిని కూడా ఈ పేరుతోనే పిలిచేవారు. జన్మనిచ్చిన తల్లి రామప్యారి, తండ్రి జస్వంతరావు, అన్నలు దీన్దయాల్ మరియు సునహీలాల్, అక్క ఓంవతి అందరూ ఆమెను లాలీ అని పిలిచేవారు. చుట్టుపక్కల వాళ్ల నాలికల మీద ఎప్పుడూ ఈ పేరే ఉండేది. లాలి అందరిది. అందరి ప్రేమ సహజంగానే ఆమె మీద కురిసేది. చిన్నపిల్లలు సాధారణంగా అల్లరి చేస్తూ చంచలంగా ఉంటారు. కానీ ఈ లక్షణాలు ఏమీ ఆమెలో లేవు. అత్యంత అమాయకత్వంతో కూడిన అత్యంత శాంత ప్రవృత్తి ఆమెది. చిన్న చిన్న అడుగులు వేస్తూ మాట్లాడటం మొదలుపెట్టంగానే అమ్మను అమ్మా అని, తండ్రిని దాదా అని పిలవడం నేర్చుకుంది. చిన్న అడుగులు వేస్తూ వచ్చే తమ ప్రియమైన లాలిని జస్వంతరావు గారు అత్యంత ప్రేమతో ఎత్తుకునేవారు. ఆమె ప్రతి కోరికను తీర్చడం తన అదృష్టంగా భావించి చేసేవారు. ఆయనకు ఆమె ఆయన యొక్క దివ్య అనుభూతుల సాకార రూపంగా కనిపించేది. కాలము అనే రథం మీద స్వారీ చేస్తున్న భగవతి యొక్క చిన్నతనము నలువైపులా వాతావరణంలో జీవితం యొక్క మధుర సంగీతము సృష్టిస్తూ ముందుకు సాగుతున్నది. ఈ మాధుర్యములో హఠాత్తుగా ఒక విషాద స్వరం పలికినది. జన్మధాత్రి మాత తమ ప్రియమైన లాలిని 4 సంవత్సరముల వయసులో వదిలేసి కన్ను మూసింది. కేవలం జ్వరము వలన మాత్రమే ఆమె అసువులు బాసింది. భగవతి యొక్క బాలనేత్రములలో కన్నీళ్లు వచ్చాయి. ఆ చిన్ని హృదయంలో భావనల తుఫాను రగిలింది. మాతృవియోగము యొక్క ఆ ఘడియలు ఆమెకు చాలా దారుణంగా ఉన్నాయి. 4 సంవత్సరాల పిల్లకు తల్లే కదా అంతా. ఆ తల్లే లేకపోతే? కానీ నిజము నిజమే కదా. తన తల్లి యొక్క జ్ఞాపకాలలో ఆమె చాలా రోజులు ఏడ్చింది. కానీ ఈ అత్యంత బాధాపూరిత సమయంలో కూడా ఆమె ఆంతరిక చేతన సక్రియంగా, సచేతనంగా ఉన్నది. అక్కకి, అన్నలకి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ చిన్న లాలి వాళ్ళని ఓదార్చేది. అప్పుడప్పుడు ఆమె ఏమీ మాట్లాడకుండా మఠం వేసుకుని కూర్చునేది. ఆమెను ఇటువంటి భావమగ్న దశలో చూచి కుటుంబ సభ్యులకు ఆశ్చర్యంగా ఉండేది. వారికి ఈమె యొక్క ఆంతరిక పరిస్థితిని గురించి ఏమీ తెలియదు. ఇంత చిన్నపిల్ల ఎందుకు ఏకాంతంలో ఇంత శాంతంగా కూర్చుంటున్నదో వారి ఆలోచనలకు అందేది కాదు. ఒకరోజు పెద్దన్న దీన్దయాల్ ఆమె ఇలా కూర్చోటం చూసి ఆమెను అడిగాడు, లాలి, నీవెందుకింత శాంతంగా కూర్చుని ఉంటావు? మిగతా పిల్లలతో పాటు ఎందుకు ఆడుకోవు? ఎప్పుడు ప్రపంచ భారం మొత్తం నీ మీదే ఉన్నట్టు కూర్చుంటావు? శాంతి నిండిన పెద్ద పెద్ద కళ్ళతో పెద్దన్నను చూస్తూ ఆ ప్రశ్నకు ఆమె ఇలా జవాబిచ్చారు, నిజము అంతే కదా. మొత్తం ప్రపంచ భారం నా మీద కాక ఇంకెవరి మీద ఉంటుంది? ఈ మాటలు దీన్దయాల్కి ఏమీ అర్థం కాలేదు. కానీ ఈ వాక్యాలు ఆమెకు చిన్నతనం నుంచే ఆమె భవిష్యత్ బాధ్యతలను గురించి పరిపూర్ణ జాగ్రత్త ఉన్నది అనే సత్యాన్ని తెలుపుతున్నాయి. ఈ రోజుల్లోనే దీన్దయాల్కు పెళ్ళయ్యింది. అతని భార్య అనగా భగవతి యొక్క పెద్దవతిన చాలా స్నేహ స్వభావం కలది, ప్రేమపూర్ణ హృదయము కల స్త్రీ. తన చిన్నారి మరదల్ని చాలా ప్రేమతో పెంచింది, జాగ్రత్తగా చూసుకునేది. ఆమె హృదయానికి నిరంతరము ఆ చిన్నారి మరదలు ఒక దేవి అనిపించేది. తన మరదలు యొక్క పారదర్శక కళ్ళల్లో
ఆమెకు అలౌకికమైన పారలౌకికమైన కాంతి కనిపించేది. తన మరదలు అనే మాటలలో ఆమె యొక్క ఈ విశ్వాసం ఇంకా సుదృఢమయ్యేది. అలాంటి ఒక సంఘటన వదిన తండ్రి ఆమెను తీసుకుని వెళ్లేటప్పుడు జరిగింది. 10-15 రోజుల క్రిందట ఈ ఆశయముతో రాయబడిన ఉత్తరము అందింది. దానిలో ఆయన సునిశ్చయముగా వచ్చి తీసుకువెళ్లే తిథి ఇవ్వబడింది. కానీ ఆ తిథికి ఆయన రాలేకపోయారు. ఏ విధమైనటువంటి కబురు రాలేదు. అందువల్ల లాలి వదిన చాలా బెంగలో ఉండేది. ఎవరికీ ఏమీ చెప్పకపోయినా చాలా ఉదాసీనంగా ఉండేది. ఇంటి పనులను బాధ్యతలను నిర్వహిస్తూ ఆమె ప్రతిక్షణము ఆవేదన చెందుతూ ఉండేది. మనస్సులోని ఈ బాధ ముఖములో ప్రతిబింబించేది. ఒకరోజు భగవతి ఆమెను మెల్లగా అడగనే అడిగింది, ఏమి వదిన, ఈ మధ్య మీరు ఇంత చికాకుగా ఉన్నారు అని. ఆమె, ఏమీ లేదు లాలి అని జవాబు ఇచ్చింది. అప్పుడు భగవతి చిరునవ్వుతో ఇలా అన్నారు, ఏమీ లేకపోవడం ఏమిటి, చెప్పమంటావా? మెల్లిగా గంభీరంగా ఇలా అంది, మీ నాన్నగారు రాలేదని నీవు బాధపడుతున్నావు కదా, కానీ మీరు ఎక్కువ బాధపడవద్దు. ఆయనకి చాలా తీవ్ర జ్వరం రావడం వల్ల రాలేకపోయారు. ఆయన ఉత్తరం రాశారు కానీ సకాలంలో మనకి అందలేదు. ఇవాళ ఆయన రావడానికి బయలుదేరుతున్నారు, రేపు వచ్చేస్తారు, ఉత్తరం కూడా ఇవాళ మీకు అందుతుంది అని అన్నది. తన చిన్నారి మరదల మాటలు విని ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందువల్లంటే తన మనస్సులోని మాటలు ఆమె ఇంటిలో ఎవ్వరికీ చెప్పలేదు. ఆమె ఆశ్చర్యం నిజంగానే పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇవ్వడం వల్ల బలపడింది. ఉత్తరములో లాలి చెప్పినట్టుగానే అన్నీ రాసి ఉన్నాయి. 2వ రోజు ఆమె తండ్రి ఆమెను తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఆయన వస్తూనే ఇంట్లో వారికి తన ఆరోగ్యం గురించి తెలిపారు. అవన్నీ కూడా ఆమెకు ప్రేమపాత్రులైన చిన్నారి మరదలు చెప్పినట్లే ఉన్నాయి. అప్పటి నుంచి ఆమె మనసులో మామగారి వలె భగవతి ఒక దైవీ శక్తి అవతారమని మనసులో దృఢపడింది. ఆమె హృదయంలో తన మరదల మీద ప్రేమ మొదటి నుంచి ఉండేది. ఇప్పుడు గౌరవము శ్రద్ధ కూడా ఏర్పడ్డాయి. భగవతి మనస్సులో తన వదిని మీద విశేష ప్రేమ ఉండేది. తన వయస్సుకు తగినట్టు ఆమెకు ఇంటిలోని చిన్న చిన్న పనులలో సహాయపడేది. అప్పుడప్పుడు వదినతోనూ అక్కతోనూ కలిసి బొమ్మలాట ఆడేది. ఇది ఆమెకు చాలా ఇష్టమైన ఆట. అబ్బాయి బొమ్మ అమ్మాయి బొమ్మ చేసి అలంకరించే బాధ్యత వదింది. దాని కొరకు ఆమె ఎప్పుడూ రంగురంగుల బట్ట ముక్కలను సమకూరుస్తూ ఉండేది. దానితో ఆమె తన లాలి యొక్క బొమ్మల్ని అందంగా తీర్చిదిద్దేది. అబ్బాయి బొమ్మకి జ్వరం వస్తే వైద్యుణ్ణి పిలిచేవారు. మూలికలు అరగతీసి మందు తయారు చేసేవారు. ఈ విధంగా మందు తిని పచ్చము చేసి పెళ్లి కుమారుడు ఆరోగ్యవంతుడయ్యేవాడు. దానితో పాటు చిన్నారి భగవతి యొక్క నవ్వు మళ్లీ వినిపించేది. బొమ్మ పెళ్లిళ్ల ఆట ఆమె చిన్నతనపు నిజమైన సహచరి. ఈమె ఈ ఆటలో ఇంటిలోని ప్రతి వారు తప్పనిసరిగా పాలు పంచుకోవాల్సి వచ్చేది. ఒకసారి పెండ్లి కుమారుని అనారోగ్యం వస్తే మందు ఇప్పించడం, ఇంకోసారి అమ్మాయి పెండ్లి, మరోసారి నూతన గృహానికి కావలసిన ఏర్పాట్లు, ఈ విధంగా అనేక పనులు చేసి చేయించటంలో ఆమె చిన్నతనం ఆటలలో ఉల్లాసంగా గడిపేది. మహాశక్తి యొక్క ఈ లీలలో ఆమె దివ్యలీల కూడా అప్పుడప్పుడు బహిర్గతం అయ్యేది. ఆటలలోనే అనేకానేక దివ్య భావాలు అంకురించి పెరిగి ఈ సృష్టి యొక్క విశాల ప్రాంగణంలో వెదజల్లబడేవి. క్రీడామయి శాంత భావనతో వాటిని చూస్తూ ఉండేది.